అప్పుడే పడైంది. అవును, ఈరోజు డేట్ ఎంత చూద్దాం. ఏంటి, ఈరోజు 18? అరే రేపే దసరా పండగ, ఎలాగైనా సరే మంచి డ్రెస్ తీసుకోవాలి. అరే డబ్బులు లేవే, ఎలాగా సరే ఎవరికొకరికి అడిగి చూద్దాం. అరే మామా చెప్పరా, డబ్బులు లేవురా పండగకు డ్రెస్ తీసుకోవాలి. ఎన్ని కావాలరా చెప్పు. ఎంతరా, ఒక 1000 రూపీస్ ఉంటే చాలు. 1000? 1000 ఏమొస్తుందిరా, టీషర్ట్ కూడా రాదు. మినిమం 5000 ఉండాలి. అరే 5000 ఎందుకురా, నాకు 1000 రూపీస్ ఉంటే చాలు. ఇప్పుడు లేవు, నెక్స్ట్ ఇయర్ ఇస్తా. ఓకేనా? భలే హ్యాండ్ ఇచ్చావు కదరా, పెద్ద ఇచ్చేటట్టు బిల్డప్ ఇచ్చి లాస్ట్ బిస్కెట్ చేస్తావా? నీ అబ్బా, ఇప్పుడు ఎవరికి ఫోన్ చేద్దాం? సరే రాజుగారు చేద్దాంలే, వాడు డబ్బులు ఇస్తాడు. హలో రాజుభాయ్, నమస్తే. నమస్తే శంకర్ భాయ్, చెప్పు ఎక్కడున్నావు? ఏం లేదు, దసరా పండుగ డ్రెస్ తీసుకోలా, ఒక 1000 రూపీస్ ఇస్తావేమని ఫోన్ చేసిన. ఓకే ఓకే, 1000 కదా ఇస్తా. సరే సరే, థ్యాంక్స్, ఉంటా, ఐ లవ్ యూ. ఓకే 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 ఓకే. అమ్మయ్యా దూకించాలి, కానీ ఒకసారి ఫోన్ చేద్దాం, ఆడ ఎక్కడున్నాడో. అరే ఈ టైంలో ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాయంద్రా కుంభదీషి, నువ్వు కూడా గ్యాన్ ఇస్తున్నావు ఏంటి? వీడు ఇలాంటి వాడు కాదే, ఇక్కడో ఇక్కడ ఉంటాడు. ఎదుగుదాం, సరే ఎదుగుదాం. అవును, మనం గీ షాప్లో కొనేటి పెద్ద పెద్ద షాప్లో కొంటాం కానీ. అవును, ఇక్కడ పెద్ద షాపులు ఎక్కడ ఉంటాయి? ఒకసారి అడిగి చూద్దాం. అడిగి చూద్దాం. అంటే ఇక్కడ బట్టల షాపులు ఎక్కడ ఉంటాయి? ముందు అడుగుపో. అన్న పెద్ద బట్టల షాపులు ఎక్కడ ఉంటాయి? తెలియదు. అన్న పెద్ద బట్టల షాప్ ఎక్కడ? స్ట్రైట్గా పో. ఇంకట్న అన్నా, ఇక్కడ ఎక్కడైనా పెద్ద బట్టల షాప్ ఉందా? ఏమో అరే రాజు, ఏడున్నారా? పొద్దున్న వస్తాయని చెప్తే ఇంకా రాలేవు.
మీరు తాగే నీళ్ళు మంచినీళ్ళు కావు, కడుక్కునే నీళ్ళు. అవునా, ఏం చేస్తున్నానేమో నాకే అర్థం కావట్లే, నాకే అర్థం కావట్లే. ఒరే రాజుగా, మిమ్మల్ని నమ్ముకుంటే ఇంతేరా అమ్మా. ఇలాంటి ఫ్రెండ్స్ నాకు అద్దురా బాబోయ్, నాకు అద్దు. ఏంట్రా అది? ఏ నీకోసం ఎరా కొత్త డ్రెస్ తీసుకొస్తున్నాం పండగకి. నేను అంటే మీకు ఎంత ప్రేమరా. ఆ డ్రెస్ ఏం డ్రెస్ రా ఇది, అంత లొడంగు బడంగు. అరే మామా, దసరా పండుగ తెచ్చినరా, హ్యాపీ దసరా, ఎంజాయ్. హాయ్ ఫ్రెండ్స్, మా వీడియో చూసి చాలా బాగా ఎంజాయ్ చేసానుకుంటాను. సో మా వీడియో చూసినందుకు నేను చెప్పే మాట ఒక మంచి మాట, పాటించడం పాటించడం మీ ఇష్టం. సో నేను చెప్పాలనుకుంటా చెప్తున్నా, అదేంటంటే మనం ఎక్కువ ఎవరితో అయితే ఫ్రెండ్లీగా ఉంటామో, మనం ఎక్కువ ఎవరితో అయితే ఫ్రెండ్షిప్ చేస్తామో, లేకపోతే మనం ఎక్కువ ఎవరినైతే ఇష్టపడతామో, లేకపోతే మనం ఎక్కువ ఎవరితో అయితే ఉంటామో, వాళ్ళతోని డబ్బుకు సంబంధించిన వ్యూహాలు పెట్టుకోదంట. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ లైక్, కామెంట్, సబ్స్క్రైబ్. ఏమైనా తప్పులుంటే క్షమించండి. జై హింద్.